తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో చతికిలబడ్డ కారు పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో పూర్తిగా గరాజులోకి వెళ్ళిపోయింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా ఢీలా పడింది. ఇలాంటి టైంలో వరుస షాక్లు ఆ పార్టీని, నాయకులను మరింత కుంగిపోయేలా చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారు దిగి హస్తంగూటిలోకి చేరిపోయారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు మరో సీనియర్ పొలిటీషియన్ కారు దిగేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న పోచారం హస్తం నేతల ఆహ్వానంతో పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా పోచారం ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్లోకి రావాలంటూ పోచారంని రేవంత్ ఆహ్వానించారు. ఆయనకు కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బాన్సువాడ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం గత అసెంబ్లీలో స్పీకర్గా వ్యవహరించారు. అలానే చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు. పోచారం చేరికతో కాంగ్రెస్లో 4 చేరినట్టయింది. శ్రీనివాసరెడ్డి అనుభవం పాలనా వ్యవహారాల్లో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదని, పండగ చేసే బాధ్యత తమదని చెప్పారు. రైతు సంక్షేమ రాజ్యం కోసం సహకరించే అందరి మద్దతు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. సీనియర్లతో సమానమైన గౌరవం పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తామన్నారు. అలానే కేబినెట్లో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈ రోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి మాతో చేరడం జరిగింది. తన రాజకీయ జీవితం కాంగ్రెస్తోనే మొదలైందని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 పూర్తయిందని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం రైతు పక్షపాత నిర్ణయాలు తీసుకుంటోందని, రైతుల కష్టాలు తీరాలని కాంగ్రెస్లోకొచ్చానని చెప్పారు. చిన్న వయసులోనే రేవంత్ అన్ని సమస్యలు అవగాహన చేసుకుంటున్నారని కొనియాడారు. రాజకీయంగా తానేమీ ఆశించడం లేదని, రైతు బాగుండాలి అనేదే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ జరగకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడుండే మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో 21 ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనము మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఓపిక ఉంది, వయసు ఉంది, ఇంకా 20 రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేము ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావటానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్దిస్తా ఉన్నాడు మహానదేవుడు. చూడండి ఎంత శుభ సూచకమా. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కట్ చేస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లోకి త్వరలో 20 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారంటూ పొలిటికల్ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలే బీఆర్ఎస్ కొంపముంచాయని దానం అంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ లో కారు మొత్తం ఖాళీ అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరతారని దానమన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చర్చించారని దానం తెలిపారు. అందరు కూడా రావాలని కోరిక ఉంది, ఎందుకంటే ఇది ఒక ప్రజాపాలన జరుగుతుంది, ఇక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సంవత్సరాలు చాలామంది శాసనసభ్యులు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులకు గురయ్యారు. శాసనసభ్యుడిగా ఉండి కూడా మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు కాబట్టి ఈరోజు అందరు కూడా మన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫుననే వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది అందరి ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. చాలామంది అందరూ, నేను నంబర్ చెప్పలేను కానీ చాలామంది మ్యాక్సిమంగా అందరి ఆలోచన ఇదే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం కండువా కప్పుకున్నారు. మరో డజన్ మంది గులాబీ ఎమ్మెల్యేలు కూడా కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని కితాబిచ్చారు. కాంగ్రెస్లోకొచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలకమైన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలో కాంగ్రెస్లో చేరతారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల చేరికలు కాకుండా ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం, కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నారు. పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కావాలంటే ఆ పార్టీకున్న ఎమ్మెల్యేల్లో 2/3 వంతు పార్టీ మారాలి. అప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. జూలై 2 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలని నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈలోపే అన్ని అనుకున్నట్టుగా జరిగితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభా పక్షంలో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం రేవంత్ టార్గెట్గా పెట్టుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్లో టెన్షన్ పీక్స్కు చేరుతోంది. పోచారం ఇంటి ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆయన కాంగ్రెస్లో చేరడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ బాలకసుమన్, పలువురు నేతలు ఇంటి ఎదుట బైఠాయించారు. అదే సమయంలో సీఎం రేవంత్ అక్కడే ఉండడంతో ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇంట్లోకి మాజీ ఎమ్మెల్యే బాలకసుమన్ చొరబడ్డాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పోచారం ఇంటికి చేరుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సుమన్ ఎలా వచ్చారు, ఎలా చొరబడ్డారో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. ఎవరు చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. For more videos like this, subscribe BigTV channel.